వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఎవ్రీవేర్. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. శూన్యము నుండి సమస్తమును మాట మాత్రము చేత సృష్టించిన గొప్ప దేవుడు ఆయన. ఆయన కను దృష్టి ప్రతి స్థలము మీద ఆయన ఉంచుతాడు. చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉంటాడు. ప్రతి జీవి కోరికను కూడా గుప్పిలి విప్పి తీర్చగలిగినటువంటి సమర్థుడు ఆయన. ఆయనకు మరుగైనటువంటిది ఏమీ కూడా లేదు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు కూడా ఆయన. కృప కలిగిన వాడు, విడువని ఎడబాయని గొప్ప దేవుడు ఆయన. చాలాసార్లు అనేక సందర్భాలలో మనము ఒంటరిగా ఉన్నప్పుడో లేదా దెబ్బ మీద దెబ్బ తగిలి అనేక నిందలు అవమానాల చేత చుట్టబడినప్పుడు, శ్రమలతో విసిగిపోయినప్పుడు, తట్టుకోలేనంత బాధ కలిగినప్పుడు చాలా ఒంటరిగా ఉన్నామనిపిస్తుంది. ఎవరు మన దగ్గర లేరు, నేనెవరికి అక్కర్లేదన్న భావన ఎంతో మనలను కృంగదీస్తుంది. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేనెందుకు పనికిరానేమో అన్న నిస్పృహలో మనం కృంగిపోతూ దినాలు వెళ్ళదీస్తున్న నేపథ్యాలు ఉండొచ్చు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలోనూ, మన చుట్టూ ఉన్న అనేక ఇరుకులు ఇబ్బందుల నేపథ్యంలోనూ ఇలాంటి భావన మన మనస్సులో బలంగా ఉంటుంది. వాస్తవం ఏమంటే, నీ ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు ఆయన. లేఖనమంటుంది కదా, నరుని మార్గములు యెహోవా ఎరుగును, ఆయన నడతలన్నీ కూడా ఆయన గుర్తించేవాడు. నిన్ను తన అరచేతులతో చెక్కిన దేవుడు, నీవేంటో నీ ఆలోచనలేంటో ఆయనకు తెలియవా? నీ ఆలోచన నీ మనస్సుకు రాకముందే, మాట నీ నాలుకకు రాకముందే ఆయన ఎరిగే దేవుడు. ఆయనని ఏమార్చలేవు. ఈ సత్యాన్ని మనము గమనించుకోవలసిన వారముగా ఉన్నాం. ఆయనకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా మన జీవితములో ఏది ఎప్పుడు జరగదు. నీ జీవితములో ప్రతి పరిస్థితి కూడా ఆయన కన్ను దృష్టి నుండి తప్పించుకోలేదు. నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ సహవాస జీవితం, దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగే విషయాల్లో, ఇవన్నీ కూడా ఏది ఆయన కను దృష్టి నుండి తప్పిపోదు. నువ్వు యథార్థంగా ఉండాలని ఆయన ఆశపడి ఇష్టపడుతున్న దేవుడు. చాలాసార్లు దేవుడు చూడడులే అని నీ ఇష్టానుసారంగా మనకు మనసుకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాం. అలాగూ కాక యథార్థంగా జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయి. అయితే యథార్థవంతులను బలపరచటానికి ఆయన కను దృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉంది. ఆయన కను దృష్టిలో నువ్వు యథార్థవంతుడుగా కనబడినప్పుడు, ఆ జాబితాలో నువ్వు నిలుచున్నప్పుడు నిన్ను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యములో ప్రతి విషయంలో కూడా నీవు బలపరచబడతావు. నీకు అడ్డుగా ఆటంకముగా ఉన్న ప్రతి పరిస్థితిని జయించి నువ్వు విజయునుగా నిలుస్తావు. దేవుడు నీతో కూడా ఉండి
నిన్ను నడిపిస్తాడు. ఈ అద్భుతమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి మన ఆశలు పొడిగించి నూతన అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. నేడు అనబడే దినము మన జీవితాల్లో ఉండగానే హృదయ ద్వారాలు విప్పి ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించడానికి సిద్ధపడదామా? నిత్యము ఆయన కనుదృష్టిని మీదుంచి నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు నీతో పాటు ఉన్నాడు, నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప దీవెనల కొరకు సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడుతున్న విధానము చొప్పున మీకు వందనాలు. అవును ప్రభువా, నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేం. నీ అనుమతి లేకుండా, మీకు తెలియకుండా మా జీవితంలో ఏమీ జరగదు. నీ కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయని లేఖనం మాట్లాడుతుంది. నాయన, నీ కన్ను దృష్టి మా మీద ఉంచి నీ దృష్టిలో మేము యథార్థవంతులుగా జీవించటానికి సహాయం దయచేసి ఎదుగో మా చెయ్యిని చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో మేము నడుస్తూ నీ కొరకు యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.